వెళ్ళాలి. ₹47 కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. ఏమైందండి? వాచ్ మెకానిక్ మేడం, ఇలా నాకు మామూలుగా జరుగుతుంటది. ఓకే, యా దిస్ ఇస్ భూపిరి యామో. మీ వాచ్ రెడీ? ఓ పర్ఫెక్ట్ చేంజ్, థ్యాంక్స్. వన్ సెకండ్, మీ వాచ్. అయ్యో, ఇది నా వాచ్ కాదండి, నా వాచ్ లో డేట్ అది ఉండదు. కాదండి, ఇది మీ వాచే. ఉదయం మీరు ఫోన్ లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్డే మర్చిపోయిందని చెప్పారు కదా, అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ సెట్ చేశాను. హోప్ యు లైక్ ఇట్. చాలా థాంక్స్ అండి. యా, ఐ హావ్ వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఓకే ఓకే. అయ్యో, ఏంటి ఏంటి ఏంటి, ఏమైంది ఏమైంది? ఈ ఏరియా చాలా డర్టీ, చండాలమైన ఏరియా అండి. గాల్లో క్లోరోఫామ్, హిమోగ్లోబిన్ ఎక్కువైపోయిందని చెప్తుంటే ఎవరు వింటలేదు. చూడండి, ఆ టైర్ చూస్తుంటే ఎవడో పచ్చగల స్కూల్ డ్రైవర్తో కష్టపడి గుచ్చి గుచ్చి పంచ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఎల్ఐసి వాడు, విఎంసి వాడు ఏమైపోయిన ఏరియాలో? జనరలీ అప్పుడు చెప్పాను కదండి, జనరలీ నాకు చిన్న నాలెడ్జ్ ఎక్కువ అని. దిగులుపడకండి, బైక్ లో నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అదండి, ఎంత కష్టపడి గుచ్చి గుచ్చి పంచర్ చేసి, అదే పాపం పంచర్ అయింది, మీకు కష్టంగా ఉంటుంది, అది నా షాప్ దగ్గర జరిగిందండి, నేను డ్రాప్ చేస్తానండి. యా, లేదు మీకెందుకు? అయ్యా, ఇందులో ఏముంది, ఐ హావ్ వాచ్ మెకానిక్, ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి, నేను డ్రాప్ చేస్తానండి, ప్లీజ్. ఎలా చెప్పాలో? ఏమండి, ఏమైంది? ముఖ్యమైన చోటికి వెళ్ళాలి, అందుకే ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. చెక్ చేసుకోవాలి, హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు. అంతే కదా, అమ్మున్నారు, మా ఇల్లు పైనే ఉంది, లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్. ఇది మీ ఇల్లు అనుకోండి, రండి లోపలికి. రండి, థ్యాంక్స్. రండి, మీ ఇల్లు అనుకోండి. హై, కరెక్ట్గా కుడికాలు పెట్టి. సత్యభామే ఎగతాళి చేస్తారని నేనే స్టైల్ గా సత్యాన్ని పెట్టుకున్నాను. రామా, రారా రామా. చూడండి, నా డ్రెస్ మొత్తం పాడైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, వాట్ ఇస్ దిస్?
ఒక అమ్మాయి బైక్ టైర్ లోని గాలికే భద్రతను ఎదుర్కొంటే ఒక అమ్మాయి చీర కూడా. ఈ లోకపు ఆవిడ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? అయ్యో ఏది ఏది ఇటువంటి ఎవడు కావాలనే ప్లాన్ చేసి డిజైన్ డిజైన్ గా ఇంకు పోసినట్టుంది. వాడిది చాలా చీప్ మెంటాలిటీ అమ్మా. ఎంతో ఆశపడి కాబోయే కోడలు కొన్న చీర రాది నన్ను ఇవ్వను రా పోరా. పది నెలలు మోసికన్న కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే. నిజంగానా నిజంగానా? అయ్యో అందంగా ఉందిరా. రే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నావా? ఊరికి తొందరపడి బాగా చెడగొట్టకు. స్టెప్ బై స్టెప్ గా స్లోగా పోదాం. సరే సరే నువ్వు చేరు తీసుకురా. సరే సరే నువ్వు వెళ్ళు నేను తీసుకొస్తా. చండాలంగా ఉంది. మరేంటండి అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అతను చూసుకున్నారు కదా. అవును, ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాజువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. బర్త్డే అని చెప్పాను కదా, ఇంట్లో చాలా హడావడిగా ఉంటుంది, అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు, బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ, లెట్స్ గో. హలో హలో మ్యామ్, ఈ మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. సేవ చేయండి. Strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. It all boils down to the final delivery. 6 runs needed from the final ball. Erenga the bowler, Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Malinga the man takes the catch, and disappointment all around. పిల్లలు, మీ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి రండి ఇద్దరు గాని. కమాన్ కమాన్ కమాన్. ఇండియా గెలిచుండొచ్చు, అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆరించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. హలో అమ్మా. ఏంటమ్మా? నువ్వు వచ్చేస్తావమ్మా? అమ్మా అమ్మా, కస్టమర్ కస్టమర్, నువ్వు వచ్చేస్తా? 5 మినిట్స్లో ఉంటారమ్మా. ఓకే 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 అమ్మా.
గెలిచావంట? ధోని ఎప్పటిలాగే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిలులు పడేట అరుచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియం లో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం? నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్స్ ఓఫీలియా. ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి ఎలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు చూసినా మీకు వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్స్ ఓఫీలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటండి, నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు? ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాగాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేను ఎలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు 1 అవర్. ఇంతలో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినరీ రొమాన్స్ ఆఫ్ ఫీలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడా? చూడండి, ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ అట్ ద డ్రాగన్. మీరే దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. ఆ తోట పని ఫేస్ నాలా లేదు కదా? ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోట పని చూసినా నాలా కనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? You see, basically I'm a watch mechanic. దేశం బాగుకోసం నాలుగు మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్. అర్థమైంది, మీరు మిగతా వాళ్ళ కాదు, మీరు నన్ను సిన్సియర్ గా స్ట్రాంగ్ గా డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తననే ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి, కానీ మీరు నన్ను డీప్ గా, ట్రూ గా, ఆనెస్ట్ గా, సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే, సీ యు. కానీ